భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్లు అందరి వారని మందకృష్ణ మాదిగ అన్నారు. మహాత్ముల విగ్రహాలను గ్రామాలలో ఏర్పాటు చేసుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం సర్పంచ్ పిడిశెట్టి శ్రీనివాస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండల ఎంపీపీ రాగల సుగుణా దుర్గయ్య తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆనంతుల ప్రశాంతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వందల మంది ప్రజల సమక్షంలో విగ్రహాలను మందకృష్ణ మాదిగ ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహనీయుల కృషిని కొనియాడారు. రేపటి యువత వారి ఆశయ సాధనంలో నడవాలని సూచించారు. సర్పంచ్ గ్రామంలోని యువతకు ఆదర్శంగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా గ్రామ పాలకవర్గ సభ్యులు అంబేద్కర్ సంఘం సభ్యులు పలు గ్రామాల అంబేద్కర్ సంఘం నాయకులు ప్రజలు పాల్గొన్నారు. శత్రులకు తెలుసు, ఆయన అనుచరులకు వారసులకు కూడా తెలుసు. అంబేద్కర్ పేరు ఆ స్థాయిలో నీళ్ళ పడిపోయింది. ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల హృదయాల్లో మాకు అంబేద్కర్ రూపంగా వచ్చిన మరో దైవం అనే స్థాయిలో పేద ప్రజల్లో నిలబడిపోయింది. కానీ ఈయన వచ్చిన తర్వాతనే ఈ వర్గాల వల్ల చైతన్యం పెరిగింది. మా కాళ్ళ కడపడుండే వాళ్ళు, మా కంట్లో నలుసలాగా తయారండి అనే వాళ్ళు శత్రువులు ఉన్నారు. వాళ్ళకైనా వీళ్ళకైనా ఎవరికైనా అంబేద్కర్ అనే మహానీయుడి పేరు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో తెలిసిపోయింది. ఇక బాబుజీ వర్గాల జీవితాల్లో మార్పు వచ్చేది కాదు, మార్పు రాలేదు. కానీ ఒక పూలే, ఒక అంబేద్కర్, ఒక జగజ్జీవన్ రాములు ఈ దేశంలో పుట్టడం వల్లనే ఈ అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పులు వచ్చినాయి. ఈ ముగ్గురు పుట్టకుండా ఇంకా 33.5 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు పుట్టిందన్నా కూడా ఈ మార్పు వచ్చేది కాదు. కాబట్టి ఆ ముగ్గురికే మనం రుణపడి ఉన్నాం. ఆ ముగ్గురు పట్లనే మనం ఖచ్చితంగా మనం గౌరవాన్ని ప్రదర్శించాలి, వాళ్ళ ఆశయాల కోసం మనం పాటుపడాలనే విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఆ విషయంలో నా వంతు పాత్ర, మీ వంతు పాత్ర, ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా రాజీ లేకుండా అందరూ ఒకే రూపంగా ముందుకెళ్ళకపోవచ్చు. పలు రూపాలుగా ఎవరి పాత్ర వాళ్ళు పోషించగలిగితే ఖచ్చితంగా